మనతో పాటుగా ఒక 16 మహాదానాలు. ఇది గొప్ప అవకాశం మనకి. ఎందుకంటే గోదాగ్రజులుగా కీర్తింపబడేటువంటి భగవద్ రామానుజాచార్య స్వామివారి యొక్క సహస్రాబ్ది మహోత్సవంలో మనం ఇప్పుడు గోదారంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని మనం సమర్పిస్తున్నాం. స్వామికి కన్యను సమర్పించాం, కానీ ఆ కన్యతో పాటుగా భూదానం, హిరణ్యదానం, అలానే గోదానము, ఇలా సాలగ్రామ దానం, షోడశ మహాదానాలు మనకి కీర్తిస్తారు. కాబట్టి మనం చేయవలసినటువంటి తరుణం మనకి ఇప్పుడు మంచి ఒక అవకాశం లభించింది. ఈ భోగి సమయంలో మనం అయితే ఏదో అలా అన్నట్టుగా సంకల్పం గట్టిగా చేసుకొని రాబోయేటటువంటి మన సహస్రాబ్ది మహోత్సవంగా దివ్యమంగళ విగ్రహానికి మనం కైంకర్యం అయ్యేటట్టుగా కేవలం ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాదు సంకల్పం చేసి సమర్పించవలసింది. ఇలా దూర ప్రాంతాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించే వారంతా కూడా అక్కడక్కడి నుంచే సంకల్పం చేసుకుని ఆ సంకల్పం చేసుకున్నటువంటి ఆ కైంకర్యాన్ని అంతటినీ కూడా మనం సహస్రాబ్ది మహోత్సవంలో మనం సమర్పించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం గోదారంగనాథ కళ్యాణ మహోత్సవ సందర్భంగా గోదాగ్రుజులైనటువంటి భగవద్ రామానుజాచార్య స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహానికి కైంకర్యం. ఇది ఎందరికి ఉంటుంది చెప్పండి? అదృష్టం అందరికీ రాదు. మనకి ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఉన్నవారు ప్రత్యక్షంగా ఇప్పుడు సమర్పించండి, లేదా మంచి ఎక్కువ సంకల్పం చేయండి, వెంటనే ఆ కైంకర్యం చేయవలసిందిగా సూచన చేస్తున్నాం. ముందుగా భూదానాన్ని చేస్తున్నారు. గోదానం గవామంగేషు తిష్ఠంతి భువనా నిజ దుర్దశ యస్మాదస్యా ప్రదానే నాదశాంతిం ప్రయచ్ఛమే సర్వసస్యాశ్రయా భూమిః వరాహేన సమధృత యస్మాదస్యా ప్రదానేన అదశాంతిం ప్రయచ్ఛమే హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసోః అనంత పుణ్యఫలదం అదశాంతిం ప్రయచ్ఛమే సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాదస్యా ప్రదానేన అదశాంతిం ప్రయచ్ఛమే ఏభిః గోభూ హిరణ్యదాన సాలగ్రామ దానైః శ్రీరంగనాథ స్వామీ ప్రీయతాం స్వస్తిష్టాసీతి సహస్రాణాం ద్విజగురుదైవత్యానాం సమస్త జగదాధార మహామండూక కూర్మయజ్ఞ వరాహ శేష పృథివీనాం సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేతస్య శంఖచక్ర గదా సారంగాద్యాయుధధరస్య శ్రీవత్స కౌశుభ లక్ష్మీ అందరికీ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో సమర్పించడానికి జీలకర్ర బెల్లాన్ని ఇచ్చున్నారు. వాటిని రెండు ఉండలుగా చేసి సిద్ధం చేయండి. ఒక కవర్లో ఇచ్చారు జీలకర్ర బెల్లాన్ని మిశ్రమ ద్రవ్యాన్ని, అది బయటకు తీసి రెండు ఉండలుగా చేసి గుండ్రంగా అవి స్వామికి అమ్మకి ముందుగా ఒక ఆకులో ఉంచండి. అక్కడ వాటి యందు పసుపు అలానే శ్రీచూర్ణము పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చేయండి. సుముహూర్తంగా మనం భావించేటటువంటి ఈ సజీర గుడ ధారణ ఇప్పుడు మనకు జరగబోతుంది. ఇదైన వెంటనే మాంగళ్య ధారణ జరుగుతుంది. మంగళసూత్ర ఆరాధన పూర్తి అయి సజీర కూడా ధారణ జరుగుతూ ఉంది. మీరు కూడా జీలకర్ర బెల్లాన్ని సిద్ధం చేసుకొని ముందుగా అమ్మ చేతికి తాకించి స్వామి శిరస్సున, స్వామి చేతికి తాకించి అమ్మ శిరస్సున దాన్ని ధరింపజేయండి. ఇక్కడ ధరింపజేస్తున్నటువంటి సమయంలో తదహ సుమూరసి సజీర ధ్రువంతే రాధావరుణాధ్రువృహస్పతి ధ్రువంధారీరగుణ ధారణ ముహూర్తస్సు ముహూర్త అస్సు గోవింద గోవింద మధ్యయమనికామపసార్య వైష్ణవేనుజ్ఞాతః మాంగళ్యపూజనం కురియాత్.